వీళ్ళకి చాలా వరకు ఎందుకు అల్సర్స్ వస్తున్నాయంటే, నిన్న కారం తింటారు, మధ్యాహ్నము కారం తింటారు, మళ్ళీ సాయంత్రం కారం తింటారు, కారం కారం కారం, ఎండు కారం ఎక్కువైపోయింది. ఇది ఒకటి చెప్పుకోవాలి. ఎండు కారం బాగా ఎక్కువైంది అనుకోండి, అల్సర్స్ అనేది ఇంకా డబుల్ డబుల్ పెరుగుతుంది. పచ్చిమిరపకాయ ఇస్ గుడ్, ఎందుకంటే 3 రోజుల్లో పోతుంది, తీగానే 3-4 రోజుల్లో పోతుంది. అదే ఎండుమిరపకాయలు అనుకోండి, సంవత్సరాలు పొడుగునా ఉంటుంది, దాని ప్రిజర్వేటివ్స్ ఎక్కువ వేస్తాం కాబట్టి దాంట్లో ఎక్కువ ఘాటు పెరిగిపోతుంది. ఇలాంటి అల్సర్స్ ఎప్పుడైతే పెప్టిక్ అల్సర్స్ వచ్చినప్పుడు ఇంకా డబుల్ ఎక్కువ గ్యాస్ అంతా బయటకు తాగుతుంది. సో ఆనందం గురించి ఇంకేమైందండి, సో చిన్నపిల్లలతో ఆడుతున్నప్పుడు ఆనందం వేస్తుంది, ఆవు దూడలతో చూస్తున్నప్పుడు ఆనందం వేస్తుంటుంది, రెండోది ఏనుగును చూస్తే ఆనందం వేస్తుంది, సముద్రాన్ని చూస్తే ఆనందం వేస్తుంది, చందమామను చూస్తే ఆనందం వేస్తుంటుంది, రైట్. ఒక మీరు వేసిన సీడ్ పైకి లేచి ఫ్రూట్స్ ఇస్తే ఆనందం వేస్తుంది. కమర్షియల్ ఉండకూడదు, చిన్నది. ఒక ధనియాలు మీరు వేసిన తర్వాత కొత్తిమీర స్టార్ట్ అవుతుంది, సో దాన్ని తిన్న తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. చెట్టు నీడ అని ఆనందం వేస్తుంటుంది, కోకిల పాటలు ఆనందం వేస్తుంటుంది, రైట్. సో మనకు నచ్చిన వ్యక్తులు ప్రతిరోజు మన దగ్గరలో కూర్చొని ఉంటే ఆటోమేటిక్గా ఆనందం వేస్తుంటుంది కదా. ఇవన్నీ ఎలా వచ్చినాయి, ఇవన్నీ ఎలా వచ్చి నేచరే కదండి, అన్నీ బయటే ఉంటాయి కదా. మనం గోడలు ఎప్పుడైతే పెట్టుకుంటాం, రిపోర్ట్ ల్యాబొరేటరీ రిపోర్ట్స్లో ఆనందం అయ్యేది, భయం వేస్తుంది. డాక్టర్ దగ్గర డాక్టర్ ఎదురుగా కూర్చుంటే భయం వేస్తూ ఉంటుంది, రైట్. వంటగది ఒక భయం వేస్తూ ఉంటుంది, అంటే ఏమి అవుతుంది. ఇలాంటి పెట్టుకోకుండా అట్లీస్ట్ నేచురల్గా ఒక రండి. ఎవ్రీ 10 డేస్ కానీ, ఒక 15 డేస్ కానీ మీకు అవకాశం దొరుకుతున్నప్పుడు ఏదైనా పార్క్కి వెళ్ళండి, రైట్. నేచురల్ దొరుకుతుంది, ఏదైనా ఫార్మ్స్ ఉంటాయి వాళ్ళకి విజిట్ చేయండి. సో అక్కడ ఏదైనా ఫార్మింగ్ చేయండి, మొక్కలు దున్నండి, లేకపోతే ఇంకే ఉంటాయి కదా, ఈ రోజుల్లో చాలా ఉన్నాయి. మా గోశాలలో అయితే అసలు ఎవ్రీ టైం ఉంటుంది, వాళ్ళకి చెప్తే నెంబర్ 3 డేస్ ప్రోగ్రామ్స్ ఉంటారు. అసలు ఎవరికి కూడా నేను ఒక రాయల్ అకామిడేషన్ అనేది ఏమి ఇవ్వను, రైట్. ఒక బెడ్ ఇస్తాం, మంచం ఇస్తాం, కూర్చుంటే అసలు లోపల పడుకుంటే పడుకోరు, హాయిగా చెట్టు నీళ్ళే పడుకుంటారు. ఒక పెద్ద నేరేడు చెట్టు ఉంటుంది, హాయిగా నేరేడు చెట్టు కింద ఏమి ఇవ్వట్లేదు, ఒక తలగడిస్తే చాలు పడుకుంటారు అంతే. అది కూడా అవసరం లేకుండా పడుకోండి. ఎందుకంటే అర్థం చేసుకోండి, గడ్డి గడ్డి ఉంటుంది, గడ్డి పార్చుకుంటారు. పెద్ద వ్యక్తులు కూడా, డబ్బున్న వ్యక్తులు కూడా, పెద్ద పెద్ద కార్లు వచ్చిన వ్యక్తులు కూడా, బట్ కావాల్సిన ఆనందం ఎక్కడ ఉంది, నేచర్లో దొరుకుతుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ఒకసారి బయటకు రండి, సంఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫ్యామిలీతో వస్తారో ఇంకా మంచిది. అక్కడికి వచ్చిన ఇదే ప్రాబ్లం అంటే సింగిల్గా రండి, తప్పేం లేదు. చాలా మందికి అదే బాధపడతారు, ఇక్కడికి వచ్చిన ఈవిడైనా ఎంత బిజీ లైఫ్ ఉన్నా కూడా వాళ్ళ కోసం వాళ్ళు కొంత సమయాన్ని కేటాయించుకోవాలి, దట్టు నేచర్కి దగ్గరగా ఉండేలాగా క్రియేట్ చేసుకుంటే లేదంటే ప్రాబ్లమ్స్ తగ్గవు. ఏ సొమాటిక్ ప్రాబ్లమ్స్, సైకో ప్రాబ్లమ్స్ తగ్గదు. మనం షేర్ చేసుకోవాలి, అరే నాకు మోకాలు నొప్పులు ఉంది, వాట్ ఈస్ ద వే టు రెడ్యూస్ మై, అని ప్రతి ఒక్కరికి అడుగుతూ ఉంటాను. సో అందులో వారికి ఇబ్బందిగా అడగకుండా ఉండేది, నేచురల్ వేలో ఏదైతే తగ్గుతుందో అది తెలుసుకోవాలి, దాన్ని పాటించాలి. ఈ రోజుల్లో ఈ జీవితానికి ఈ ఈ జన్మకి నొప్పులు లేకుండా పోండి, బాధలు భయాలు లేకుండా పోండి. ముఖ్యంగా ఏం చేస్తే హ్యాపీగా ఉంటామో అది చేయాలి.